మున్సిపల్ చైర్మన్ గారు రాజీనామా చేయించడం అనేది వారిది మంత్రి గారు ఆరోపణలు ఉన్నాయని కూడా మంత్రి గారి పైన మంత్రి గారు రాజీనామా చేయాల్సింది పోయి ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ గారిని పావని గారిని ఇలా బలిపశు చేయడం అంటే ఇవాళ దానికి అర్థం లేకుండా పోయింది. ఇవాళ నిజంగా కూడా ఆరోపణలు పావని గారిని నేను అభినందిస్తున్నా, ఎందుకనంటే ఆవిడ ఉన్న వాస్తవాలు ఉన్నట్టుగా చెప్పింది. మంత్రి గారు తీసుకోమంటేనే మేము తీసుకుంటున్నాము. ఇలా ఈ రాష్ట్రంలో అవినీతిని వాళ్ళే వ్యవస్థీకృతం చేసినారు. ఆవిడ ఒక సిరిసిల్ల మున్సిపాలిటీ గురించి చెప్పలేదు. మంత్రి గారు స్వయానా ఏ దానికైతే మంత్రిగా ఉన్నారో మున్సిపాలిటీకి, తెలంగాణ ప్రాంతంలోని అన్ని మున్సిపాలిటీలలో కూడా 1-3% తీసుకోమని చెప్పారు. అధికార పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా పంచుకోండి, గొడవ పెట్టుకోకండి అని చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో మా రాష్ట్రంలో అవినీతి లేదు, మేము అవినీతి రహితమైన సమాజాన్ని అందిస్తున్నామని చెప్తుంటే, ఇవాళ స్వయానా వాళ్ళ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ చైర్మన్ గారు, వారి కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ గారు ఇలా మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, మంత్రి గారి యొక్క సజెషన్ల మేరకే మేము ఈ యొక్క కమిషన్ తీసుకున్నామని చెప్పినప్పుడు, ఇది ఆవిడ చేత రాజీనామా చేయించడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఇవాళ కేసీఆర్ గారు ఆలోచించుకోవాలి. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే తన కొడుకైన కేటీఆర్ కూడా నైతిక బాధ్యత వహింపజేస్తూ అతనితో రాజీనామా చేయించాలి. కానీ ఇలా ఒక మహిళను బలిపశువు చేయడం అనేది సిగ్గు చేయడిన విషయం. ఇలా మంత్రివర్గంలో ఎక్కడ కూడా మహిళలు లేరు, కానీ ఆ మహిళలు అదే మహిళ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంటే ఆ మహిళతే రాజీనామా చేయించడం ఇలా మహిళా లోకాన్ని అవమానపరచడమే తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి కూడా ఇలా పద్మశాలి జాతి పట్ల వాళ్ళు చూపిస్తున్న వివక్షగా మనం చూసుకోవచ్చు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సమయంలో నగరం నడిబిడ్డులో హైదరాబాద్ రాజధానిలో ఎవరు కూడా పార్టీ ఆఫీస్కు ఇలా ఇల్లుని ఇవ్వకుంటే కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఆ రోజు అన్ని కష్టాలకు వదులుకొని ఎన్ని బెదిరింపులు వచ్చినప్పుడు కూడా లొంగకుండా కొండా లక్ష్మణ్ బాబూజీ గారు జలదృశ్యాన్ని పార్టీ ఆఫీస్కి ఇస్తే, ఆ కొండా లక్ష్మణ్ బాబూజీ గారు చనిపోతే ఆఖరికి పోయి పరామర్శించిన పాపానగా పోని ఘనత ఈ కేసీఆర్ గారిది. అలాగే ఆళ్ల నరేంద్ర గారు కూడా పార్టీకి చేదోడు వాదుడుగా ఉంటూ టీఆర్ఎస్కు కుడిభుజంగా ఉంటూ తన తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేస్తే లేనిపోని చిల్లర రాజకీయాలు ఆపాదిస్తూ తనకి ఆ రోజు పార్టీ నుంచి బహిష్కరింపజేస్తే ఆ ఏ క్షోభతో ఇవాళ అతను చనిపోయిన పాపం కూడా కేసీఆర్ గారి దగ్గర. అలాగే పాత్రికేయ మిత్రుడు సంగారెడ్డి నుండి ప్రాతినిధ్యం వహించిన ఆర్ సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా ఉంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో అతన్ని రాజీనామా చేయించి ఇంతవరకు ఎటువంటి ఇలా పోస్టు కూడా ఇవ్వకుండా వచ్చిన ఘనత కేసీఆర్ గారి వల్ల. అలాగే బతుకమ్మ చీరల పేరిట ఇలా సిరిసిల్ల పద్మశాలిలను అవమానపరిచిన ఘనత కూడా కేసీఆర్ గారిదే. సిరిసిల్లలో నేతన్నలకు మేము అండగా ఉంటాం, నేతల యొక్క ఆత్మస్థైర్యం కొరకు వాళ్ళ ఆర్థిక పురోభివృద్ధి కొరకు మేము ఇక్కడ బతుకమ్మ చీరలు నిర్మిస్తామని చెప్పిస్తున్నామని చెప్పి ఇలా వీళ్ళ పేరు చెప్పి వీళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇలా సిరిసిల్ల పద్మశాలిలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి ఇలా సూరత్ చీరలు ఉంటే చమ్మిన వైనాన్ని కూడా మనం చూసినాము. అలాగే ఈరోజు పద్మశాలి వర్గానికి చెందిన ఒక పావని గారిని ఇవాళ రాజీనామా చేయించి తను మాత్రం ఇలా నిమ్మకు నీరెత్తినట్టు గద్దె మీద కూర్చున్న వైనాన్ని కూడా చూస్తున్నాం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి పట్ల చూపిస్తున్న వైఖరికి ఇలా ఇది నిరసన అని చెప్తున్న ఇవాళ కొండా లక్ష్మణ్ బాబూజీ నుంచి మొదలుకుంటే ఇవాళ పావని వారి గారి వరకు కూడా ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన ఒక మెగా టెక్స్టైల్ పార్క్ తీసుకెళ్లి వీళ్ళని అవమానపరిచే మాదిరిగా ఇలా కాకతీయ టెక్స్టైల్ పార్క్ మాదిరిగా పేరు పైన వరంగల్లో పెట్టిన వైనాన్ని చూసినాం. పైపెచ్చు మొన్న ఒకటేదో ఇక్కడ టెక్స్టైల్ పార్క్ లో మేము ఒక హబ్ను ఏర్పాటు చేస్తున్నాం, దాన్ని కేఈ వెంచర్స్ అనే వారికి మేము ఇస్తున్నాం, ఇక్కడ 30,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పింది. అలా ఆ కే వెంచర్స్ యొక్క హిస్టరీ చూసినట్టయితే ఇవాళ అది ఒక సంవత్సరం క్రితం తమిళనాడులో కేవలం 100,000 రూపాయల పెట్టుబడితో స్థాపించబడ్డదే తప్ప దానికి ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ ఓపెన్ చేసిన పాపాన పోలేదు. అంటే
తెలంగాణ ప్రాంతంలోనే కాక సిరిసిల్ల ప్రాంతంలో ఇవాళ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పద్మశాలి జాతి పట్ల చూపిస్తున్న వివక్షని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు? ఇవాళ నిజంగా కూడా కేసీఆర్ గారికి ఇటువంటి అవినీతి పైన చిత్తశుద్ధితోనే అవినీతి రహితమైన రాజ్యాన్ని ఆయన అందిస్తారనుకుంటే ఇలా ముందుగా తన కొడుకు పైన వేటు వేయాలి. ఇవన్నీ కూడా అసెంబ్లీలో నిలదీస్తారు, నిగ్గుదీస్తారు అని చెప్పి ఒక భయం కొద్ది ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవారిగా, ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేవిధంగా ఇవాళ కేసీఆర్ గారు అసెంబ్లీ నుండి అన్ని ప్రతిపక్షాలను కూడా బయటికి పంపించిన వైనాన్ని చూసినాం. ఇవాళ అందరినీ బయటికి పంపించి ఇవాళ ఆయన ఒక్కడే అసెంబ్లీలో ఆయన ఇష్టం ఉన్నట్టు గోడలకు బెంచ్లకు మాట్లాడుకుంటాడు. ఇవాళ ఆ రోజు తెలుగు సభల పేరు మీద ఆయనకు వచ్చిన శీసపద్యాలను కావడానికి కొరకు ఇలా లక్షల కోట్లు వెచ్చించి ఇలా ఆ రోజు తెలుగు సభను నిర్వహించి ఆ రోజు తెలుగు సభలో మాట్లాడిన వైనాన్ని చూసినాం. అంటే ఏకచ్ఛత్రాధిపత్యంగా ఒక వ్యక్తిగత స్వార్థం కొరకు ఇవాళ అనేక మందిని కూడా బలి పశువులు చేసుకుంటూ పోతున్నారు. ఒకవైపేమో వారి ఇంటి వారికి ఒక న్యాయం. ఇలా ఇక్కడనే చూసినాం మనం సిరిసిల్లలో ఇసుక రీజుల్లో సంతోషరావు గారు స్వయానాథన మరదల కొడుకు కోబ్రదర్ కొడుకును ఇవాళ ఇసుక రీజుల్లో ఆయన పేరు మీద ఇసుక రీజులు ఉండి అనేక మంది కూడా ఇవాళ లారీ చక్రాల పైన కింద పడి నలిగిపోతుంటే ఆయనకేమో రాజ్యసభ సభ్యత్వం ఇస్తారు. ఇక్కడ మంత్రి గారు చెప్పినరు నేను ఉన్నది ఉన్నట్టు అని చెప్పి ఇలా సిరిసిల్ల ప్రజలకు తెలియజేస్తే చేయడానికి ప్రయత్నం చేసిన పావని గారిని ఒక పద్మశాలి ఆడపడచ్చు కాబట్టి ఆవిడను బలిపశు చేయడం అనేది దారుణం. ఇప్పటికైనా కేసీఆర్ గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు అవినీతి రహితమైన సామ్రాజ్యాన్ని అందించాలంటే మీరు ఇలా మహిళల పట్ల మీకు గౌరవం ఉన్నదని నిరూపించుకోవాలనుకున్నట్టయితే వెంటనే ఆవిడ క్షమాపణ చెప్పాలి, ఆవిడను అభినందించాలి. ఎందుకంటే ఈ యొక్క నీ కొడుకు గారి యొక్క మంత్రివర్గంలో ఏవైతే లుకలుకలు ఉన్నాయో, అవినీతి సామ్రాజ్యం ఏదుందో ఆ అవినీతి సామ్రాజ్యాన్ని బయటపెట్టినందుకు ఆవిడకు అభినందించాలి. నీ కొడుకును వెంటనే మంత్రి పదవుతుండే కాకుండా శాసన సభ్యత్వాన్ని కూడా బర్త్రఫ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.